అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శుభకృత్ నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను పురస్కరించుకుని సాయి కుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు ప్రత్యేక పూలతో సత్యసాయి మహాసమాధిని అలంకరించారు వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రముఖ జ్యోతిష్య పండితుడు డాక్టర్ రాఘవన్ చే పంచాంగ శ్రవణ పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రపంచం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని సత్యసాయి అనంతరం సత్యసాయి విద్యార్థిని విద్యార్థులు సత్యస్థాయిని శుతిస్తూ ఆలపించిన గీతాలు భక్తులను పరవశింపచేశాయి వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ప్రశాంతి నిలయాన్ని ఉగాది నుంచి కార్యకలాపాలు కొనసాగున్నాయి అంటూ ట్రస్ట్ ప్రకటించడంతో భారీగా తరలివచ్చిన భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడింది సాయి నామస్మరణతో పుట్టపడితే పులకించిపోయింది సాయిరాముని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనకి ఎల్లప్పుడూ ఉన్నాయి మనల్ని ఆయన సత్యసేవా మార్గాలలో ఉండమని ఆదేశించారు ఎందుకంటే ఎప్పుడూ మనకి ఆ మార్గాలతో ఆయన రక్షణ కల్పిస్తారు కాబట్టి ఈ శుభకృతులో అటువంటి భయంకరమైనటువంటి సన్నివేశాలు ఏమీ లేకుండా మనల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ పంచాంగం యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుందాం పంచాంగం అంటే ఏమిటి ఎందుకు నీ పంచాంగ పఠనం చెయ్యాలి ఈ ఉగాది రోజునే ఎందుకు చెయ్యాలి అంటే ఇది ఉగాది కాదు యుగాది యుగము ప్రారంభమైనటువంటి రోజు అని అర్థం కాలాంతరంలో యుగాదిని ఉగాదిగా మనం పిలుస్తున్నాం కళ్యాణ గుణావహం